ఒకవైపు దేశం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే మరోవైపు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ కోట్లాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. స్టేట్ బ్యాంకు రుణ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10% పెంచింది. ఈ మార్పు వివిధ పదవీకాల రుణాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి నుంచి బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్లో చివరిసారిగా ఎంసీఎల్ఆర్ను సవరించింది. ఇప్పుడు తాజాగా సవరించినట్టు పేర్కొంది. 3 సంవత్సరాల కాలానికి ఎస్బీఐ యొక్క కొత్త ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 9% నుంచి 9.10% పెరిగింది. అయితే ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.10% నుంచి 8.20% పెరిగింది. నెల 3 నెలల కాల వ్యవధులకు లెండింగ్ రేటు 8.45% నుంచి 8.5% చేరుకుంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.85%, ఏడాది లెండింగ్ రేటు 8.85 నుంచి 8.95% పెంచింది. 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 9.05%, 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 9.1% పెంచుతున్నట్టు ఎస్బీఐ తెలిపింది. ఎంసీఎల్ఆర్ అనేది రుణరేటును తెలుపుతుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు రుణాలు ఇవ్వటానికి అనుమతి లేదు. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ఇటీవల జరిగిన ద్వైమాసిక సమీక్షా సమావేశంలో రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. దీంతో అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందాలనుకున్న రుణగ్రహీతలకు మరోసారి నిరాశే మిగిలింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తేనే వడ్డీ రేట్లు సవరించబడతాయి.